లక్షణమైన తెలుగు వన్ ప్రేక్షకులకు అంతర్జాతీయ నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు. నవ్వు నాలుగు విధాల చేటన్నది నాటి నానుడి, నవ్వు నాలుగు విధాల గ్రేట్ అన్నది నేటి నా నుడి. నవ్వండి, నవ్వించండి, నవ్వుల పాలు కాకండి. ముందుగా అంతర్జాతీయ నవ్వుల దినోత్సవం గురించి కొంచెం తెలుసుకుందాం. 1998 జనవరి 11వ తారీఖున డాక్టర్ మదన్ కటారియా గారు నవ్వుల విలువ తెలిసి ప్రపంచ నవ్వుల సమాఖ్యను ప్రారంభించారు. అది అంచెలంచెలుగా రకరకాలుగా మారి అభివృద్ధి చెంది ఈనాడు ప్రతి సంవత్సరం మే నెల మొదటి ఆదివారం మనం ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కాసేపు మిమ్మల్ని నవ్వించడానికి మీ ముందర ఈ చమత్కార కవి కేఎల్ కామేశ్వరరావు ఉన్నాడు. నాకు ఆడపిల్లలన్నా ఆడవాళ్ళన్నా మా ఆవిడన్నా చాలా భయం అండి. ఆడపిల్లలంటే, ఎందుకంటే నేను ఒకసారి మా స్నేహితుల ఇంటికి వెళ్ళాను, ఆ పిల్ల కావాల పిల్ల ఖాళీగా కూర్చుంది. కాసేపు నవ్విద్దామని అమ్మాయి 10 మధ్య 0 చూడితే ఏమిటి అని అడిగాను. ఆ అమ్మాయి 100 అంది. 100 కాదమ్మా అని రాసి 10 అని చూపించా. మళ్ళీ 15 రోజుల తర్వాత నేను అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళితే వాళ్ళ అమ్మ లోపలుంది, ఎవరు వచ్చారే? అదే, నేను ఆ రోజు వచ్చారు కదా, 10 అంకులు వచ్చారని. అందుకని అమ్మాయిలంటే భయం అండి, ఆడపిల్లలంటే మరీ భయం. ఆడవాళ్ళంటే ఎందుకు భయం అంటే, నేను ఈ స్టూడియోకి వస్తుంటే అక్కడ హోర్డింగ్ చూశానండి, ఒక అద్భుతమైన హోర్డింగ్ ఉంది, స్మైల్ ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఫేస్ వాల్యూ. ఒక అమ్మాయి స్టూడియోలోంచి వచ్చింది, నవ్వాను, దవడ వాచింది, ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్పాను, ఈ పక్కన వాయించింది. ఓహో, ఇంప్రూవ్స్ యువర్ ఫేస్ వాల్యూ అంటే అదేమని చెప్పి నేను ఎంతవరకు నవ్వి ప్రయత్నం చేయలేదండి. మీరు మాత్రం నిరంతరం నవ్వుతూనే ఉండాలి. ఇందాకనే చెప్పాను, నవ్వడం వల్ల ఎండార్ఫిన్ విడుదలయ్యి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మీకు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి మీరు చప్పట్లు కొట్టాలి. ఈ చప్పట్లు కొట్టడం వల్ల వాళ్ళ ఆర్ట్ మాట ఎలా వల్ల మీ హార్ట్ చాలా గొప్పగా ఉంటుంది, రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది. అంచేత ఈ కార్యక్రమాన్ని మీరు మర్చిపోకుండా చేస్తూ ఉండాలని ముందుగా మేము మనవి చేసుకుంటూ కొంచెం ముందుకెళ్దాం. మా ఆవిడంటే ఎందుకు భయం అంటే, నేను నాకు 33 సంవత్సరాల నుంచి ఆవిడతో ఈ గొడవలు పడలేక ఒకరోజు కౌన్సిలింగ్ తీసుకున్నానండి ఒక మహానుభావుడి దగ్గర. ఆయన, ఏమీ లేదయ్యా, దీనికి చిన్న చిట్కా ఉంది గొడవలకి, నువ్వు మామూలుగా ఏమేవో అది పట్టరా ఇది పట్టరా అలా అనకూడదు, కాఫీ తాగుదామా అని చక్కగా అడగాలన్నాడు. ఇంటికి వెళ్ళి మా ఆవిడతో కాఫీ తాగుదామా అన్నాను. ఇదిగోండి 3 నిమిషాలండి. శుభ్రంగా ఓ పట్టుచీర కట్టుకుని వచ్చి ఏ హోటల్కి వెళ్దామని అడిగిందండి. అప్పటి నుంచి ఆది భయం. ఆ మధ్యన ఇంకో పెళ్ళ అని చెబితే వినాలని ఒక సినిమా చూసి వచ్చిందండి. వచ్చి మీరు ఉన్నారండి, ఒక్క కార్యక్రమం ఒక మాట వినడం ఏమీ లేదండి, పెళ్ళ అని చెబితే వినాలి, ఎంత గొప్పగా తీశారు ఆ సినిమాని. ఆ టైటిల్ నీకు అర్థం కాదే, ఆ సినిమా తీసినని కూడా మా మగాయనే, పెళ్ళాం చెబితే వినాలి, రేపటి నుంచి నేను చెప్పిన పాట వినడం నేర్చుకో అని చెప్పా. అయితే ఆవిడ అమాయకత్వానికి నేను ఆశ్చర్యపోతున్న సమయంలో మా ఇంటి పక్క అమ్మాయి వచ్చి, ఆంటీ ఆంటీ నా పెళ్ళి కుదిరిందండి. మరి పెళ్ళి కుదిరితే ఆనందంగా ఉండాలి, కానీ అలా నీరసంగా ఉన్నావిటే అంది. ఏం చెప్పమంటారంటే, ఆ పెళ్లి కొడుకు చూస్తే చాలా అమాయకంగా ఉన్నాడు, కాపురం చేయగలను లేదో అంది. భలేదానివనే, నేను మీ అంకులతో కాపురం చేస్తున్నాను లేదా అంది. దాన్ని బట్టి నాకు అప్పటి నుంచి ఇంతవరకు అసలు ఆవిడతో మాట్లాడడం అంటేనే భయం అండి. తర్వాత బావా మరదలు నడుచుకుంటూ వెళుతున్నారు, ఈ లోపల చీకటి పడిపోయింది. ఆ మరదలు అంటుంది, బావా చీకటి అడిపోయింది, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకే భయం? చెట్టంత భావం నేను ఉన్నాను కదా, అందుకే నా భయం. మరొక 2-3 విషయాలు సరదాగా మాట్లాడుకుందామండి. ఒక కుర్రాడిని మేషారు అడుగుతున్నట్ట, ఎరా బాబు నువ్వు ఈ మధ్యన సరిగా ఉండట్లేదు, కారణం ఏమిటన్నట్ట. వాడేమో చెయ్యి వెనక్కి నల్లా పెట్టుకున్నాడు. ఏమిటని చూస్తే వాడి చేతిలో ఒక సిగరెట్ ఉంది. వెంటనే ఓహో, అయితే సిగరెట్లు కావాల్సిన అనమాట, ఈ విషయం మీ నాన్నకి చెప్పేస్తాను రే. నాన్న, గురుగారు నా మాట వినండి సార్, ఈ 10 రూపాయలు మీ దగ్గర ఉంచుకోండి, మా నాన్నకు మాత్రం చెప్పకండి అన్నట్ట. ఎందుకురా అంటే, ఏమి లేదండి, నా సిగరెట్లు కూడా మా నాన్న కాల్చేస్తాడు, అందుకని మాత్రం ఆయనకి చెప్పద్దన్నట్టు. ఇలా ఉంది ఈనాటి పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు గురువులు కూడా మారవలసిన పరిస్థితి ఉందండి. మారితేనే మళ్ళీ మనకు పూర్వ వైభవం మన దేశానికి వస్తుంది. అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా పిల్లలు చాలా, దాన్ని ఏమంటారంటే, మీరు ఇక్కడ మరి డిప్రెషన్ తెలుగు మనం ఒత్తిడికి లోనవుతున్నారండి పిల్లలు పెద్దలు అందరూ. మరి ఈ సాఫ్ట్వేర్లో సాఫ్ట్నెస్ వేర్ ఎక్కడుందో మనకు అర్థం కావట్లేదు. ఈ చిన్న చిన్న పిల్లలకు చిన్న సందేశం కూడా సరదాగా ఇవ్వదలుచుకున్నానండి. నేను ఒక వ్యక్తిని చూశాను, కర్నూలు పరిసర ప్రాంతంలో ఒక వ్యక్తిని చూశానండి. ఆయనకి 2 కాళ్ళు ఇక్కడికి లేవు, అనూరుడు, 2 చేతులు ఇక్కడికి లేవు. అయినా 40-45 సంవత్సరాల వయసు ఉన్న ఆయన మహదానందంగా 4 చక్రాల బండిని ఎలా తోస్తున్నాడో ఎలా ఆపుతున్నాడో ఒక భగవంతుడికి మాత్రమే తెలియాలండి. నేను ఆయన చూసి అనుకున్నాను, ఇదేమిటి, ఈయన వల్ల ప్రపంచానికి ఉపయోగం లేదు, ఈయనకు ఉపయోగం లేదు, ఈయన బతుకున్నాడేమిటి.
వెంటనే నా అంతరాత్మ, ఓరి వెర్రివాడా, రెండు కాళ్ళు రెండు చేతులు లేని వాడే అంత ఆనందంగా ఉంటే నీకు కాళ్ళున్నాయి చేతులున్నాయి, అమ్మా బాబు అప్పో సప్పో చేసి ఇచ్చుకొనిటువంటి యమహ మోటార్ బైక్ కూడా ఉంది, పైగా నీకు ఇవ్వడానికి పాకెట్ మనీ కూలీ నాలీ చేసి ఇస్తున్నారు నీ పాకెట్ మనీకి, అది ఉంది, నీ బండి మీద వెనకాల కూర్చుంది పిల్ల ఉంది, ఒరే ఇన్ని పెట్టుకుని 3 మార్కులు 2 మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి నువ్వు హుస్సేన్ సాగర్లో దూకేస్తావరే నీకు సిగ్గులేదురా అని చెప్పడానికి వాడిని ఉంచాడు. సమస్య అనేది ప్రపంచంలో చాలా సర్వసాధారణ విషయం. సమస్యకి చావే పరిష్కారం అయితే ప్రపంచ జనాభా 700 కోట్లు ఉండదు. సమస్య వస్తే సమస్యను చంపాలి కానీ మనం చావకూడదు. పిల్లలందరూ దయచేసి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు చాలా చక్కగా ఉండాలి. మరొక చిన్న ఉదాహరణ కూడా మీకు చెప్తాను. ఒక కుర్రవాడికి బాక్సింగ్ పోటీకి వెళ్తున్నాడు. అతను ఒక కాలు చచ్చిబడిపోయింది. ఉంటే వాళ్ళు అన్నారు ఆ పోటీ నిర్వాహకులు, ఒరే నీకు కాలు లేదురా నువ్వు పోటీ అంటే, అవన్నీ నాకు అనవసరం అంటే మీరు 300 రూపాయలు ఫీజు అన్నారు, ఇగో ఫీజు తీసుకుండి అన్నాడు. చిత్రంగా వాడికి ఆ పోటీలో గోల్డ్ మెడల్ వచ్చింది. వెంటనే మన మీడియా వాళ్ళందరూ మైక్ పట్టుకుని వెళ్ళి కుర్రవాడిని అడిగారు, ఏమయ్యా నీకు మొదటి బహుమతి ఎలా వచ్చిందండి, ఏం చేయమంటారండి? నాలో ఉన్న అసౌకర్యాన్ని నేను సౌకర్యంగా చేసుకున్నాను. వాడు పంచి కొట్టినప్పుడు నాకు స్పర్శ తెలియని నా కాలు అడ్డుపెట్టా, నేను పంచి కొడితే వాడు మూతి పగిలింది, నాకు ఈ మెడల్ వచ్చిందని చెప్పాడు. అంచేత దేనికి నిరుత్సాహపడద్దని పిల్లలకి మనవి చేసుకుంటూ, నవ్వడం అంటే అశ్లీలం అనే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామండి. దీనికి చిన్న ఉదాహరణ, దాదాపు 25 సంవత్సరాల క్రితం ఒక పత్రికలో చిన్న కార్టూన్ వచ్చింది. భార్యాభర్తలు, భార్య గర్భవతి, భర్త ఇంట్లోకి వస్తూ, ఓహో అయితే నేను తండ్రిని కాబోతున్నాను అన్నమాట. ఆ సంగతి ఏమో ఉండి నేను మాత్రం తల్లిని కాబోతున్నాను అంటుంది ఆవిడ. దీనికి ఆనాటి పాఠకులు లెటర్స్ టు ది ఎడిటర్ రాసి 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 ఆ ఎడిటర్ చేత క్షమాపణ చెప్పించారండి. అది ఆనాటి పాఠకుల గొప్పతనం. ఈనాడు చూద్దాం, ఈ మధ్యన ఒక పత్రికలో చూశా, 2 80 సంవత్సరాల వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. ఏమండి, రాత్రి మనం ఒక సినిమా చూసాం, ఒక అమ్మాయి 2 రిబ్బన్లు చుట్ట పెట్టుకుని అద్భుతంగా డ్యాన్స్ చేసింది కదా, ఆవిడ పేరేమిటండి అని అడిగాడు. ఆ 2 ముసలాయన, ఏమోనండి నేను అసలు ఆవిడ మొహమే చూడలేదు అన్నాడు. ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండి కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం. నిజానికి హాస్యానికి ఎటువంటి అశ్లీల పదాలు అవసరం లేదండి. రోజు దైనందిన జీవితంలో జరిగే అనేక సంఘటనల్ని కొంచెం అతిశయోక్తి జోడిస్తే అద్భుతమైన హాస్యం ఉద్భవిస్తుంది. నాకు అనేక కవి సమ్మేళనాల్లో ప్రథమ బహుమతి వచ్చింది. ఒకసారి ఇంటికి వెళ్ళి మా ఆవిడికి, ఏమేవ్ ఈవేళ నాకు ప్రథమ బహుమతి ఇచ్చారు కవి సమ్మేళనంలో అన్నాను. ఈ లోపల మా చిన్న అబ్బాయి ఇచ్చారు. ఏమిటి నాన్నగారు, అక్కడికి మంచి కవులు ఎవరు రాలేదా అన్నాడు. ఈ లోపల మా పెద్ద అబ్బాయి వచ్చాడు, ఆయన సంస్కృతం ఆంగ్లంలో పరీక్షలు ఇవి రాస్తూ ఉంటాడండి. ఆయన వచ్చి, నాన్నగారు పండిత పుత్రహ పరమసుంఠ అన్నారు కదా అన్నాడు. అవును నాయన, నువ్వు సుంఠమనే విషయాన్ని గ్రహించావా అన్నాను. లేదండి, మా తాతగారు గొప్ప పండితుడని మాకు అర్థమైందన్నాడు. దీనికి తగ్గట్టుగా నాకు 33 సంవత్సరాల క్రితం పెళ్ళయిందండి. మా 3 సంవత్సరాల మనవడు, తాత నువ్వు ఒక శుద్ధ తెలివి తక్కువ దద్దమ్మవే అన్నాడు. వెంటనే మా ఆవిడొచ్చి, నువ్వేనయమరా 3 ఏళ్ళు కనిపెట్టు, నాకు 33 ఏళ్ళు పట్టిందండి. ఈ విషయాన్ని 3 నిమిషాల్లో కనిపెట్టిన ప్రేక్షక మహాశయులందరికీ మరొకసారి వందనం చేసుకుంటూ, నాకు 2 కోడళ్ళండి, మా పెద్ద కోడళ్ళు మీరు ఆశ్చర్యపోతారు, శ్మశానానికి దగ్గరలో ఇల్లు కొందమ్మా. నేను వెంటనే, ఏమ్మా శ్మశానానికి ఇంత దగ్గరలో ఇల్లు కొన్నామని అడిగాను. ఏమి లేదు మామయ్య గారు, మీరు అత్తయ్య గారు దూరాభారాలు తిరిగి పిల్లల్ని చాలా గొప్పగా పెంచారట, చివరిలో మీకు దగ్గరగా ఉంటుందని ఇక్కడ తీసుకున్నానండి. అంటే అందులోంచి కూడా మనం నవ్వుకోవచ్చని సరదాగా చెబుతున్నానండి. ఈ లోపల మా చిన్న కోడలు, మామయ్య గారు మీకు తెలుగు వన్ను వీళ్ళందరూ చాలా బాగా తెలుసు కదా, మరి పండగలు పబ్బాలు అంటారు కదా, పబ్బాలు అంటే పబ్బులు నాకు తెలుసండి, నేను మీ అబ్బాయి రోజు వెళ్తూ ఉంటాం, పండగలు అంటే ఏమిటని అడిగింది. దీనికి భాషా ప్రవీణ చదువుకున్న మా ఆవిడ కోమాలోకి వెళ్ళి మొన్న మొన్ననే లేచిందండి. ఏదో నా అదృష్టం బాగుండి మీ కార్యక్రమానికి మేము రాగలిగాను. అలాగే ఈనాడు భయానకమైన పరిస్థితి ఏంటంటే అవినీతి మయం ప్రపంచం అంతా. దీని మీద కూడా సరదాగా చెప్పుకుందాం. 8,58,00,000 సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుందిటండి. ఆయన ముందర ఒక అమెరికన్, రష్యన్, ఇండియన్ 3 50 సంవత్సరాల వయసు వాళ్ళు నిలబడి, అయ్యా బ్రహ్మగారు మా దేశంలో అవినీతి ఎప్పుడు పోతుందని అడిగారు. అప్పుడు అమెరికన్కి చెప్పాడు, నాయన నీకు 50 ఏళ్ళు కదా, ఇంకో 50 ఏళ్ళు పడుతుంది అన్నాడు. 100 ఏళ్ళు నేను బతకనండి చూడలేనని పాపం వాడు ఏడిచాడు. రష్యన్ అడిగాడు, నీకు 50 ఏళ్ళు కదా నాన్న, ఇంకో 60 ఏళ్ళు పడుతుంది అన్నాడు. 50, 60, 110 ఏళ్ళు నేను ఎక్కడ బతుకుతాను స్వామి, అయ్యో అవినీతి నిర్మూలన నేను చూడలేనని వాడు కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు.
అప్పుడు మన ఇండియన్, అయ్యా నాకు కూడా 50 సంవత్సరాలు బ్రహ్మగారు, మీరేమో మన దేశానికి సంబంధించిన దేవుళ్ళు కదా, మీకు 8,58,00,000 సంవత్సరాలు అయితే ఒకరోజు ఆయుర్దాయంట, మన దేశం పరిస్థితి ఏమిటన్నాడు. అప్పుడు బ్రహ్మగారు, నేను చూడగలను లేదో రా బాబు అని ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామండి. అయితే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా నవ్వడం వల్ల ఎండార్ఫిన్ అని ఒక రసాయనం విడుదలయ్యి మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంచేత మనం నిరంతరం నవ్వుతూనే ఉందామండి. దాని గురించి ఇంకో 2-3 చిన్న చిన్న విషయాలు చెప్పుకుందాం. ఒక లాయర్ గారి దగ్గరికి ఒక వ్యక్తి పరుగు పరుగును వచ్చాడు. అయ్యా నేనేమో ఒక మర్డర్ చేశానండి, మీరు ఎలాగైనా నన్ను రక్షించాలన్నాడు. భలేవాడు అయ్యా, న్యాయానికి ఎంత న్యాయం చేస్తావో మాకు తెలియదు, కానీ నువ్వు కాస్త డబ్బు ఎక్కువ ఇచ్చావంటే నేను నిన్ను ఖచ్చితంగా రక్షిస్తాన్నాడు. నువ్వు ఎవరిని ఎందుకు చంపావన్నాడు. ఆ డాక్టర్ గారిని చంపానని చెప్పే కదండి అన్నాడు. ఎందుకు చంపావయ్యా? ఏం లేదు సార్, ఆయన కొంచెం డబ్బులు ఎక్కువ అడిగాడు సార్ అన్నాడు. సరే, ఆ లాయర్ కనపడలేదు అక్కడ, అది వేరే సంగతి అనుకోండి. అలాగే పిల్లలు ఈ మధ్యన ఎలా ఉన్నారని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం అండి. ఎందుకంటే ఈ పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారు, ఈనాటి సమాజం ఎలా మారిపోతుందన్న దాని మీద ఒక చిన్న విషయం చెప్పుకుందాం. ఒక కుర్రాడిని మేషారు అడుగుతున్నారట, ఎరా బాబు రోజు స్కూల్కి ఆలస్యంగా వస్తున్నావు, ఏం చేయమంటారు సార్? మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. రేయ్, గొడవలు గిడవలు జాంతానాయి, రేపు చూడు మీ నాన్నని తీసుకురా. ఆయన ఎవరో తెలియకనండి బాబు ఈ గొడవలు. నేను ఈ దౌర్భాగ్య స్థితి ప్రపంచంలో ఏ కుర్రవాడికి రాకూడదండి. భార్యాభర్తలుగా సర్దుకోలేని భయానకమైన పరిస్థితి ఏర్పడితే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళకి కానీ ప్రపంచానికి కానీ ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఒకసారి తల్లిదండ్రులు అయితే మాత్రం జీవితాంతం సర్దుకుపోతూ బతకాలి, వాళ్ళ కోసం కాదు, పిల్లల కోసం, పిల్లల కోసం కాదు దేశం కోసం. దయచేసి ఇది తల్లిదండ్రులు అందరూ గుర్తించుకుని పిల్లల్ని సక్రమ మార్గంలో నడిపించాలి. కారణం ఎందుకంటే తల్లిదండ్రులు సరిగా చూస్తేనే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. పిల్లలు గొప్పవాళ్ళు అయితేనే మన దేశం మనకి దక్కుతుంది. లేదా మనకు తెలుసు 250 సంవత్సరాలు మనం పరాయి పరిపాలనలో ఉన్నాం, అటువంటి దౌర్భాగ్య స్థితి మళ్ళీ మనకి దేశానికి రాకుండా ఉండాలంటే మీరందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తుండండి. మీకు అందరికీ తెలుసు ఈనాటి భయానకమైన రోగం ఉంటుందండి, దాని పేరు ఎయిడ్స్. ఈ ఎయిడ్స్ వ్యాధిలోంచి కూడా మనం పాజిటివ్ ఆలోచన తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం పాజిటివ్గా ఉంటేనే మంచిది. ఈ ఎయిడ్స్ అనే భయంకరమైన వ్యాధిలో ఉన్న ఒక పాజిటివ్ ఆలోచన మీకు చెప్తా. అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉండండి, ఒక విషయంలో తప్ప, అది హెచ్ఐవి, అది ఖచ్చితంగా నెగిటివ్ ఉండాలి. కానీ ఈ ఎయిడ్స్లోంచి పాజిటివ్ ఆలోచన ఏంటంటే దానికి కులం, జాతి, మతం ఎటువంటి భేదం లేదండి. రావణాబ్రహ్మ దుర్మార్గుడైనప్పటికీ కూడా గొప్ప రాజనీతిజ్ఞుడు లక్ష్మణుడు, ఆయన దగ్గర రాజనీతి నేర్చుకున్నాడు. అలాగే ఈ దుర్మార్గుని వ్యాధికి ఒక గొప్ప గుణం ఉంది, సర్వమానవ సమానత్వం. దాని దగ్గర అది నేర్చుకుందాం. కులగోత్రాలు, మలమూత్రాలు ఒకలాంటివే, అలాంటివి విసర్జిస్తేనే ఆరోగ్యం, ఒకటి దేహానికి మరొకటి దేశానికి. నవ్వంగల మానవుడు ఇలా నవ్వుల పాలవుచుండు నాస్తిక్యంబుతో క్రొవ్వుంగని నీదు పూజకు దవ్వున నుండి చేతనే ధనుజార సతి అని ఒక కవి రాశారండి. అందుకని మనం నిరంతరం నవ్వుతూనే ఉండాలి. నవ్వుతుంటేనే మనకి ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్ష వీక్షణాలు కూడా ఉంటాయని ఆ కవిగారి ఆంతర్యం. మనం అందుకనే మరో కవిగారు చెప్పినట్టుగా నవ్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.